वेलकम बैक टू अनिता रेड्डी ऑफिशियल चैनल वीडियो प्रति महिला आर्थिक प्रति कुटुंबम उन्नत स्थाई उन्नत स्थाई की रावाली अनेसि सारीस बिजनेस स्पेशली चाला रकाल वीडियो लो इन्वेस्टमेंट तो सारीस बिजनेस एला स्टार्ट चेयाली अलागे होलसेल नाइटीस तेच्चुकोवालंटे एक्कड तीसुकोवाली सारीस एक्कड तीसुकोवाली रेडीमेड होलसेल षापुलु एक्कड उन्नायी इवन्नी नेनु चाला क्लियर गा चेप्पानु ఇవి చాలా మంది రన్ చేస్తున్నారు కానీ ఈ మధ్యలో ఎక్కువగా సారీస్ బిజినెస్ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ సారీస్ బిజినెస్ చేసే వాళ్ళు ఇళ్ళల్లో చేసే వాళ్ళు మెయిన్లీ మూడు రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి మూడు నేను మీకు క్లియర్ గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అదే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే అనితా రెడ్డి ఆఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది ఇళ్ళల్లో సారీస్ బిజినెస్ చేస్తున్న ఉమెన్స్ కు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన వీధిలో వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళే కదా వస్తున్నారు అనేసి ఇన్స్టాల్మెంట్ కి ఇస్తున్నాం ఇన్స్టాల్మెంట్ కి ఇస్తే బిజినెస్ డెవలప్ అవుతుంది అనేసి చాలా మంది ఇస్తున్నారు ఆఫ్ కోర్స్ బిజినెస్ అయితే ఇన్స్టాల్మెంట్ కి ఇవ్వడం వల్ల డెవలప్ అవుతుంది కానీ ఒకప్పుడు అయితే ఏం చేసే వాళ్ళంటే మనం ఇన్స్టాల్మెంట్ కి ఇస్తే మనకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి సారీస్ మళ్ళీ తీసుకునేవాళ్ళు ఇప్పుడు చాలా మంది చేస్తున్నది మేజర్ మిస్టేక్ ఏంటంటే అందరికీ అప్పులు ఇచ్చేస్తున్నారు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మనకు ఇచ్చేసిన తర్వాత కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే మనకు ఒక 500 1000 దాంట్లోకి జమ చేస్తున్నారు మళ్ళీ ఒక 500 1000 శారీస్ తీసుకెళ్తున్నారు అంతవరకు బాగుంది కానీ వాళ్ళు మళ్ళీ మనలాగంగా ఎంతమంది షాప్స్ ఉంటాయో ఇలా 4 5 మంది బిజినెస్ చేసే ఉమెన్స్ దగ్గరకు వెళ్ళి అందరి దగ్గర అలా తీసుకొని అందరికీ కూడా ఒక 1 మంత్లో ఇచ్చేస్తాం లేదంటే 3 మంత్స్లో మంత్లీ ఇంత ఇచ్చేస్తామని చెప్పి తీసుకుంటున్నారు చాలా మంది నాకు కంప్లైంట్ చేస్తున్నారు ఆ విషయం గురించి కానీ డబ్బులు ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు మధ్యతరగతి ఉమెన్సే కదా తీసుకునేది మనము బిజినెస్ చేసే వాళ్ళం మధ్యతరగతి వాళ్ళమే మన దగ్గర తీసుకునే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళే వాళ్ళు 5 6 మంది దగ్గర తీసుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక 500 ఇవ్వాలన్నా కూడా నెలకు 3000 అవుతుంది చాలా కష్టం కాబట్టి వాళ్ళు ఇవ్వలేక వాయిదాలు వేస్తూ లాస్ట్కు ఆ చీరలు కూడా పాడైపోయిన తర్వాత ఆ శారీ కలర్ పోయిందక్క 500 తగ్గించుకో 200 తగ్గించుకో ఇలా చెప్పి మొత్తానికి డబ్బులు అయితే ఎగరగొట్టేస్తున్నారు మనం ఏదో లో ఇన్వెస్ట్మెంట్లో 5000 10000 తీసుకొచ్చుకొని అప్పులు ఇచ్చి లాస్ అయ్యే పరిస్థితి ఎవరికి రాకూడదని ఈ వీడియో చేస్తున్నానండి మీరెవ్వరూ కూడా అప్పులు ఇవ్వద్దండి అప్పులు ఇవ్వకపోతే బిజినెస్ ఎలా జరుగుతుందనే మీరు అనుకున్నట్లయితే మీరు చీరకు 50 రూపాయల అమౌంట్ పెట్టుకొని క్యాష్ ఇచ్చుకున్నట్టయితే చాలండి దయచేసి అప్పులు ఇచ్చి మోసపోవద్దండి అలాగే శారీస్ ఎన్ని తీసుకొచ్చినా ఇంకా తక్కువ ఉన్నాయి ఇంకా తక్కువ ఉన్నాయి ఇవి కావాలి అవి కావాలి అని చెప్తారండి అవి కొనే కస్టమర్సా కాదా అనేది మనం గెస్ చేయగలగాలి లేకుంటే వాళ్ళు చెప్పారు కదా మనం తీసుకొస్తే తీరే తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినే మనం తీసుకొచ్చినా కూడా ఇవి కాదండి మేము చెప్పింది ఈ టైప్ శారీస్ ఇలాగే ఉంటుంది కానీ అది కొంచెం క్లాత్ వేరేగా ఉంటుంది ఇలా చెప్తున్నారంట కొంతమంది కాబట్టి ఆ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండండి మీకు నచ్చిన ఈ మీకు నచ్చిన క్వాలిటీ కలర్ కాంబినేషన్స్ తీసుకొచ్చుకోండి కస్టమర్కి నచ్చితే తీసుకుంటారు అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారని తీసుకురావద్దండి ఏమైనా డైలీ వేర్ శారీస్ అయితే అఫ్ కోర్స్ తీసుకొచ్చి ఇవ్వండి అంతవరకు ఓకే కానీ కాస్ట్లీ శారీస్ తీసుకొచ్చిన తర్వాత అవి వాళ్ళు వద్దు అనేసారు అనుకోండి మళ్ళీ మీరు ఏం చేసుకుంటారు సేల్ చేసుకోలేకపోతే చాలా మొత్తం అమౌంట్ అనేది నిలిచిపోతుంది మీరు ఓన్ అమౌంట్ అని అయితే పర్లేదండి ఇంట్రెస్ట్ కట్లా తీసుకొచ్చారంటే చాలా లాస్ వస్తుంది అలాగే థర్డ్ వచ్చేసి శారీస్ మీరు డ్యామేజెస్ చెక్ చేసి పంపించండి ఇక్కడే మీ దగ్గరకు వచ్చినప్పుడే ఇంట్లోనే డ్యామేజ్ ఉందా లేదా అనేది శారీ ఓపెన్ చేసి చూసి పంపివ్వాలి ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే అన్ని రకాల షాపుల్లో తీసుకొచ్చుకోవడం వల్ల వాళ్ళకి ఎవరైనా పక్కన వాళ్ళు తీసుకొచ్చుకున్న శారీస్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా తెచ్చుకున్న ఆ శారీ నచ్చిందంటే మన శారీ అనేది వాళ్ళు డ్యామేజ్ చేసి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి కేర్ఫుల్గా ఉండండి మీరు చెక్ చేసి డ్యామేజ్ చూసిన తర్వాతనే వాళ్ళకి ఇచ్చి పంపించండి అలాంటి ప్రాబ్లమ్స్ నాకు కూడా వచ్చాయి కాబట్టి మీతో చెప్తున్నానండి ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి ఆల్రెడీ మన ముందరే వాళ్ళకు చూపించి శారీ డ్యామేజ్ లేదని తర్వాతనే ఇవ్వండి అలాగే ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాలండి శారీస్ అనేది వాళ్ళు గంట చున్నీలే ఇంట్లోనే 2 గంటలు చున్నీలే ఓకే చూసి నిదానంగా శారీ సెలెక్ట్ చేసుకొని తీసుకుపోమ్మానండి అంతేగాని వాళ్ళు ఇంటికి తీసుకుపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు 2 రోజుల్లో పెట్టుకొని
ఈ కలర్ నచ్చలేదు నాకు ఇలాంటి సారీనే ఇంట్లో ఉంది సేమ్ కలరే అలా కూడా కొంతమంది చెప్పి రెండు రోజుల తర్వాత సారీ శనికి తీసుకొచ్చి ఇస్తున్నారు కాబట్టి మీరు ఆ విషయంలో కూడా కొంచెం స్ట్రాంగ్ గా చెప్పండి సున్నితంగానే చెప్పే విధానం సున్నితంగా ఉండాలి కానీ స్ట్రాంగ్ గా చెప్పాలి ఎందుకంటే వాళ్ళు రెండు రోజుల తర్వాత ఆ సారీ మడతలు మొత్తం పెరికేసి అలా తీసుకొచ్చినారంటే మనం మళ్ళీ సేల్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అది కూడా నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఆ విషయంలో కూడా మీరు కేర్ఫుల్ గా ఉండండి ఈ టిప్స్ అన్ని కూడా సారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకు యూస్ అవుతాయి అనేసి అనుకుంటున్నానండి మీకు ఎవరికైనా ఉపయోగపడనదంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే అనితా రెడ్డి ఆఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది।